कांग्रेस पार्टी लो चेरी शमशाबाद एयरपोर्ट की చేర్చున్నారు ఏం సార్ ముఖ్యంగా ఏందంటే 5 డేస్ బ్యాక్ అన్నాను ముందు 2 మినిట్స్ 5 రోజుల క్రితం నేను సైబరాబాద్ కమిషనర్ గారికి అదే విధంగా హైదరాబాద్ కమిషనర్ గారికి పర్మిషన్ కు పెట్టుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఒత్తిడితో ఈ రెండు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అభిమానులు మీడియా వాళ్ళు కార్యకర్తలందరూ కూడా ఎయిర్‌పోర్ట్ రావడం జరిగింది ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టి వేలాది వెహికల్స్ ను ఆపడం జరిగింది అది చాలా బాధాకరం మనము నేను గతంలో బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏ ర్యాలీ లాపలేదు కొన్నిసార్లు పర్మిషన్ లేకున్నా డీజే ఉన్నా ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదంటే మనం అన్‌డెమోక్రటిక్ వేలోపోతా ఉన్నాం వారికో న్యాయం ఇంకో పార్టీకో న్యాయం దీన్ని అంతం చేసే వరకు నిద్రపోనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మధ్యన పోరాటం జరుగుతా ఉంది ఏ విధంగానైతే పాండవులు గెల్చారో తప్పకుండా మేము గెలవబోతామన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఘోరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది మొత్తం డబులతో కొనేస్తా ఉన్నారు ఎవర్ని కూడా చూడకుండా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా ఒత్తిడికి గురి చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏందంటే పోలీస్ కమిషనర్ ఇనకపోతే విదిన్ 24 అవర్స్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఇదే వాళ్ళు ఉంటే అదే పోలీస్ కమిషనర్ 7-8 సంవత్సరాలు కూడా ఉంటా ఉన్నారు ఇది గమనించాలి అంటే ఎవరికి కూడా అవకాశం రాకుండా అన్‌డెమోక్రటిక్ వేలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి వీరు అనుకుంటా ఉన్నారు నాయకులను కొనేస్తే అందర్ని టోటల్ కొంత మీడియాలను కూడా ఒత్తిడి పాల్ చేసి మీడియాలను కూడా చాలా ఇబ్బంది పాల్ చేస్తా ఉన్నారు ఈ విధమైన ప్రభుత్వాన్ని గద్దదించే అవసరం ఉంది ఇదే విధంగా కొనసాగితే మనము బ్రిటిష్ పాలన చూడబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా నా ప్రాణాలు లెక్క చేయకుండా ఈ రోజు భూమి మీదకి పర్మనెంట్ గా బతకడానికి రాలేదు ఈ భూమి మీదకి వచ్చింది ఒక డ్యూటీ విధంగా వచ్చాము మేము అన్నిటి కూడా సిద్ధంగా ఉన్నాము రోజు కూడా వందల కేసులు బుక్ చేసినా వెనకకపోయే ప్రసక్తి లేదు మీరు ఏ విధంగా చేసినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఈ ఎలక్షన్స్ లో సైలెంట్ ఓటింగ్ జరగనున్నది ప్రజలు బుద్ధి చెప్పనున్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ప్రజలను కూడా ఈ ప్రభుత్వం భయప్రాంతులు చేస్తా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ